హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఈ రాత్రి నుంటే 51 సంవత్సరాల వరకు ఈ 5 రాశుల వాళ్ళు అధిక కుబేరులు అవబోతున్నారు. సాక్షాత్తు ఆ శనీశ్వరుడే వీళ్ళని కుబేరుని చేయబోతున్నాడు. అవునండి, ఏమాత్రం జోక్ కాదు. నిజంగానే ఈ 5 రాశుల వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి రాబోయే 51 సంవత్సరాల వరకు కుబేరులు అయిపోతున్నారు. మీకు ప్రతి ఒక్కటి లాభం అనేది కలుగుతుంది. మీకు ఇప్పుడు దాకా జరగని పనులన్నీ జరుగుతాయి. అయితే ఆ 5 రాశుల వాళ్ళు ఎవరు, ఏ విధంగా వాళ్ళు ఏ ఫీల్డ్లో అలాగే ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచే మీకు చాలా కష్టాలనే కలుగుతూ ఉండేవి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు కలుగుతూనే ఉండేవి. డబ్బు అనేది మీకు ఎప్పుడు కొరవ కాదు, కానీ డబ్బు అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా అది మరో చేతి నుంచి ఖర్చు కూడా అయిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాక్షాత్తు ఆ శనీశ్వరుడే మీ అందరి మీద, అంటే మనకున్న 12 రాశుల్లో ఈ 5 రాశుల వాళ్ళ మీద స్వయంగా కటాక్షించబోతున్నారు. మీకు రాత్రి రాత్రికే ఇక ఇక్కడి నుంచి మొదలుకొని రాబోయే 51 సంవత్సరం వరకు మీకు ఎటువంటి ధనానికి సంబంధించిన లోటు అనేది ఉండనే ఉండదు. చాలామంది శనీశ్వరుడు పేరు వింటేనే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే, అమ్మో ఏం జరుగుతుందా, మనకి ఎలా జరుగుతుందా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పాలి అనంటే, మంచి మనుషులకి ఎప్పుడు కూడా శనీశ్వరుడు మంచి అనేది చేస్తాడు. శనీశ్వరుడు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకే అతను వాళ్ళ కర్మ ఫలాలు తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే పనులు అనేవి చేస్తాడు. సో మీరు కానీ మంచి వాళ్ళయ్యి అవతల వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పనిని మీరు చూసుకునే పని అయితే మీకు ఎటువంటి భయం ఆందోళన పడాల్సిన అవసరం లేనేలేదు. ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో అవతల వాళ్ళ గురించి ఎంతసేపటికి చెడు జరగాలని అనుకుంటారో వాళ్ళ కర్మ ఫలాలను బట్టి వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఆ 5 రాశుల్లో ఏ రాశి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి దాంట్లో మేషరాశి అన్నమాట. మేషరాశి వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి చాలా మంచి సమయం అనేది మొదలవబోతుంది. వాళ్ళకి కేవలం జీవితం మొత్తంలో ఇప్పటిదాకా ఏదైతే పనులు అనేవి వాళ్ళు చేశారో వాటిని ఒక పక్కన పెడితే ఇక్కడి నుంచి వీళ్ళ జీవితంలో వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళకి మంచిగా గౌరవాలు ప్రతిష్టలు అనేవి దొరుకుతాయి అన్నమాట. ఇక జనాల మధ్యలో వీళ్ళకి మంచి గుర్తింపు కూడా ఉంటుంది. సమాజంలో వీళ్ళని ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు. అయితే ఇక ఇక్కడి నుంచి వీళ్ళకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈయనకి ఆగిపోయిన ఎటువంటి పనులైనా సరే ప్రతి ఒక్కటి జరుగుతుంది. వీళ్ళు అనుకున్న ప్రతి ఒక్క పని పూర్తవుతుంది. వీళ్ళు మొదలుపెట్టిన ప్రతి కొత్త పని కూడా మంచిగా అది అవుతుందన్నమాట. ఇక ఇక్కడి నుంచి వీళ్ళకి ఎంత మంచి జరుగుతుంది. బిజినెస్ చేసే వాళ్ళైతే వీళ్ళకి బిజినెస్లో మంచి రాబడి అనేది ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్యామిలీ వచ్చేసేటప్పటికీ ఫ్యామిలీలో కూడా వీళ్ళకి మంచి స్థిరత్వం ఉంటుంది. ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేసిన పనుల్ని గుర్తిస్తారు. అలాగే వీళ్ళతో ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటారు. ఇక ఇక్కడి నుంచి మీరు కానీ ఏదైనా కొత్త ఇల్లు కానీ అలాగే వాహనం కానీ కొనాలి అని అనుకుంటే దానికి కూడా మంచి సమయం. మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇక దీని తర్వాత 2వ రాశి, అదే మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బు ఒక చేత్తో వస్తుంటే మరో చేత్తో అది వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా డబ్బు సంపాదిస్తున్నాం కానీ అది ఎటుపోతుందో అర్థం కాదు. అటువంటి వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి నో టెన్షన్, ఓన్లీ హ్యాపీ లైఫ్ అన్నమాట. మీకు మనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా స్టేబుల్ అనేది అయిపోతుంది. వచ్చిన డబ్బుని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని దేన్ని ఎక్కడ పెడితే మీకు మంచి లాభాలు కలుగుతుంది దానికి తగ్గట్టుగా మీరు మనీని డిస్పోజ్ చేస్తారు. ఇక మీ ఫ్రెండ్షిప్ అంటారా, మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా దీనికి మంచి హెల్ప్ అనేది చేస్తారు, మంచి సలహాలు ఇస్తారు. ఇక దీంతోపాటు మీకున్న మధురవాణి, అంటే మీరు ఎంత మంచిగా అయితే మాట్లాడతారో దాంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క పనిని కాదనకుండా చేస్తారు.
సో ఫ్రెండ్స్, ఇక ఎక్కడి నుంచి మీకు ఆగిపోయినా, ఎప్పటి నుంచో మీరు చేయాలనుకుంటున్న ప్రతి ఒక్క పని ఆగిపోయిన పని కూడా ఇక్కడి నుంచి మంచిగా స్టార్ట్ అయిపోతుంది. మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. ఇక దీంతోపాటు మీకు లైఫ్లో సక్సెసే సక్సెస్ అన్నమాట, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇక దీని తర్వాత మూడవ రాశి, అదే కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి మనీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ప్రతి దాంట్లో మనీకి సంబంధించి వీళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి సమయం. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇక ఎవరైతే ఫారిన్ కంట్రీలో ఉద్యోగాల్ని వెతుక్కుంటున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి చాలా మంచి టైం అనేది స్టార్ట్ అయింది. మీరు మంచిగా మీకున్న బిజినెసే కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలన్న దాన్ని పక్కన పెట్టేసిన ఆలోచనని మీరు మీకున్న ఇప్పుడున్న బిజినెస్ని మంచిగా చేసుకుంటే మంచి ఆదాయాలు మీకు కలుగుతాయి. ఇక దాంతోపాటు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచిగా సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది. ఇక మీ ఇంట్లో మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక ఇక్కడి నుంచి తీరుతుంది. సో ఫ్రెండ్స్, ఎటువంటి టెన్షన్ పడద్దు, ఎటువంటి దిగులకి మీరు ఎటువంటి చోటుని ఇవ్వనివ్వద్దు, ఎందుకంటే మీ దిశ ఇక్కడి నుంచి మారిపోతుంది. ఇక నెక్స్ట్ నాలుగవ రాశి వచ్చేసేటప్పటికి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, కానీ కొన్ని వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి చాలా మంచి శుభవార్తలు అనేవి వింటారు. వీళ్ళకి సమాజంలో మంచిగా గౌరవం ప్రతిష్ట అనేది దొరుకుతుంది. వీళ్ళు చేసిన ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు. చిన్న చిన్న పనుల కాడించి తీసుకొని పెద్ద పనుల దాకా ప్రతి ఒక్క పనుల్ని జనాలు గుర్తిస్తారు. ఇక దీంతోపాటు మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. దాంట్లో మీరు మంచిగా ఆలోచించుకొని ఆ ఆపర్చునిటీని వినియోగించుకుంటే మీకు ఇక తిరుగనేది ఉండనే ఉండదు. ఇక మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఇలా ప్రతి ఒక్కటి నాలుగు సైడ్స్ నుంచి మీకు అంత శుభవార్తే వింటారు. ప్రతి ఒక్కళ్ళు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు. దీంతోపాటు సింహరాశి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలిగే యోగం అనేది వచ్చేసింది. కంప్లీట్గా చెప్పాలి అనంటే మీకు మీ లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది. ఇక దీంతోపాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ రాశి వచ్చేసేటప్పటికి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళకి ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. బిజినెస్లో రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా దొరుకుతాయి. ఇక డబ్బుకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా ప్రతి ఒక్కటి తీరుతుంది. ఇప్పుడు దాకా మీకు ఇరుక్కుపోయి ఉన్న డబ్బులన్నీ కూడా తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక దీంతోపాటు చుట్టూ సంతోషమైన వాతావరణమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఐదు రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా లైఫ్లో చేంజ్ అనేది రాబోతుంది. సో మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అహంకారిని మీ జీవితంలోకి రానియద్దు. ప్రౌడీనెస్ని పక్కన పెట్టండి, కైండ్ హార్టెడ్గా ఉండండి, ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ.